ఈ మాట గమనించండి, గొంగళి పురుగు ఒకటి అలా చెట్టు మీద ప్రాగుతుంటే ఆ చెట్టు ఆ గొంగళి పురుగును బట్టి అసహించుకుంటుంది. ఛే, ఇది ఎక్కింది ఏంటి నా మీదకి అన్నట్టు. ఒక పిల్లోడు మీదకి ఎక్కితే ఆ పిల్లోడు కూడా చెచ్చే ఏంటి ఇది ఇలా నా మీద పాకుతుంది అని చేదరించుకుంటున్నాడు. అయితే ఇట్లా ఆ గొంగళి పురుగు చాలా బాధపడుతుంది. ఎందుకనంటే నేను ఎవరికి ఉపయోగం లేదు, నా రూపాన్ని నేనే అర్థంలో చూసుకున్న నాకే చిరాకు వస్తుంది, నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి నష్టాన్ని కలుగు చేస్తున్నానని ఈ గొంగళి పురుగు దేవునికి మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుని ఇక ఒక మూలకి వెళ్ళిపోయి ఉండి అలా 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 సమయం అంతా గడుపుతూ ఉంది. తనలో ఉన్నటువంటి అపవిత్రత అంతటినీ మానుకుంటా ఉంది, మానుకుంటా ఉంది, మానుకుంటుంది. దేవుణ్ణి అయ్యా నా బ్రతుకు మార్చు 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 అని దేవుని సన్నిధిలో వేడుకుంటుంటుండగా ఇదిగో కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఇప్పుడు ప్రతి చెట్టు పిలుస్తుంది. ఏమన్నా తెలుసా, అమ్మా నా చెట్టు మీదకి వచ్చి వాళ్ళు తల్లి. చాలామంది పిల్లలు ఆ సీతాకోక చిలుకు ఉండేటటువంటి చోటుకి వెళ్ళాలని ఆశపడతారు, అది దగ్గరికి వస్తే బాగుండని చూస్తూ ఉంటారు. నిజమే కదా, గొంగళి పురుగుని ఎవరో ఇష్టపడరు కానీ సీతాకోక చిలుకని ఇష్టపడతారు. ఇదిగో నీ బ్రతుకును కూడా, ఒకవేళ ఇప్పటి వరకు గొంగళి పురుగులాగున్నా, ఒకవేళ నేటి వరకు ఎవరికి ప్రయోజనకరంగా లేకపోయినా నష్టాన్ని కలుగు చేసేదిగా ఉన్న నీ జీవితాన్నే నా దేవుడు కోరుకున్నాడు కాబట్టి నిన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. నువ్వు కూడా అయ్యా నా బ్రతుకు మార్చండి అని గనక నువ్వు ఇష్టపడి ఆయన సన్నిధిలో వేడుకోవడానికి నీకు మనసుంటే ఈ పూట ఎవ్వరికీ ప్రయోజనంగా లేనటువంటి నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నేటి వరకు నిన్ను తండ్రి తిట్టాడు, నేటి వరకు నీ తల్లి తిట్టింది, నేటి వరకు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇరుగు పొరుగు అందరూ నిన్ను చిన్నగా మాట్లాడారు, అందరూ నిన్ను చేదరించుకుంటూ వచ్చారు. కానీ ఈ పూట ఈ సభల్లో అయ్యా నా బ్రతుకు మార్చయ్యా అని ఆయన వైపు చేతులెత్తి అయ్యా ఇదిగో నా పాప రోత బ్రతుకు నీకు అప్పగిస్తున్నాను అని యేసయ్య సన్నిధిలో వేడుకోవడానికి ఇష్టపడితే నా దేవుడు ఒక నూతన మనస్సును నూతన జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పళ్ళు కొడుతాయి నామాన్ని మహింపరచుదాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మనస్సులు మార్చగలిగిన దేవుడు. మతం మార్చడో, మనిషిని మారుస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వస్తే మత మార్పిడి కాదు మతి మార్పిడి. అవును మతమేముందండి, మత్సుద్భవహ మతహ అన్నారు పెద్దలు, మనిషి యొక్క మదిలో నుండి పుట్టిందే ఈ మతం. కానీ దేవుడు మతంలో కాదు మార్పు తీసుకునొద్దాం అనుకున్నది, ఆయన మనసులో పరివర్తన తీసుకురావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. త్రాగుబోతులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతూ ఉన్నారు, ఇదిగో రౌడీ షీటర్లు మారిపోతూ ఉన్నారు. కారణమేంటో తెలుసా, యేసయ్య వాక్యంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము. ఎలాంటి కరుడుగట్టినటువంటి వ్యక్తులైనా కానీ ఇదిగో బండబారిపోయిన హృదయాలను సైతము అది బద్దలు చేసి ఇదిగో మెత్తని మాంసపు గుండెలాగా మారుస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేటి వరకు నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ జీవితంలో అవ్వచ్చు, ఒకవేళ ఎటువంటి భయంకరమైనటువంటి ఇదిగో అపవిత్రత ఏలుబడి చేస్తున్నా, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయగలుగుతుంది. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.